Amai? Amai? Yavarandi? నా పేరు చిట్టమ్మ. అందరూ నన్ను చిట్టి అంటారు. పక్కవాటలో నా కొడుకు కోడలు ఉంటారు. ఓ అలాగా, రండి కూర్చోండి. రండి. మీ అబ్బాయిని చూడ్డానికి వచ్చారా? కాదమ్మా, దిక్కుమాలి నా కోడలు నీళ్లు వస్తుంది, దానికి సాయంగా ఉందామని వచ్చాను. కానీ అద్దాన అమ్మను పిలిపించుకుంది. ఆహా అలాగా. మీ పేరేంటమ్మా? రాజ్యం అండి. మీ ఆయన పేరు? బెల్లం భాస్కర్. అసలు బుద్ధుందా నీకు? ఏ పల్లమైనా మగుడు పేరు చెప్తుందా? మీరే కదండి అడిగారు. నేను అడిగినా నువ్వు చెప్పకూడదు. ఇంతకీ ఏం చేస్తాడు? చెప్పచ్చు అండి. ఇది చెప్పొచ్చులే. ఆయన ఏదో ఎక్కడో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఇంతకీ నెలకి ఎంత సంపాదిస్తాడు? బాగానే సంపాదిస్తారండి. ఇంటికి అద్దెంతమ్మా? అయ్యో, ఇది మా సొంతం అండి. లంకంత ఇల్లు. బాగానే సంపాదించాడు మీ ఆయన. ఈ ఫ్లాట్ కాకుండా ఇంకో ఫ్లాట్ కూడా ఉందండి. హైదరాబాద్ లో రెండు సొంతళ్ళు. మీ ఆయన బలకిన చేయి బాగానే పెట్టుంటాడు. అయ్యయ్యో, మా ఆయన గవర్నమెంట్ అఫీషియల్ కాదు, ప్రైవేట్ ఎంప్లాయీ. ఆయన చాలా ముక్కుసూటి మనిషి, చాలా నిజాయితీ పరుడు. ఆయన చాలా ఆపడి అయింది. టీవీ పెట్టు. కోళ్ళ కోళ్ళ కొండ ముచ్చ అని సీరియల్ వస్తుంది. మీరు ఆ సీరియల్ చూస్తారా? అంటే నువ్వు చూస్తావా? ఆ సీరియల్ అంటే నాకు చాలా ఇష్టం. చూసావా ఈ సీరియల్లో భారత ఎంత తెలివైందో? అవసరానికి అత్తకి మొగుడికి 3 లక్షలు సర్దింది. అవునంట కదా, ఆ ఎపిసోడ్ నేను మిస్ అయ్యాను. అంత డబ్బు ఎలా సర్దింది? చిట్టీలమ్మా, చిట్టీలేసింది. చిట్టీలా? చిట్టీలంటే ఏంటండి? అయ్యో, ఆడదాని వై ఉండి చిట్టీలంటే తెలీదా? నాకు తెలీదండి. చిట్టీలంటే కాదమ్మా, అలా దాచిన డబ్బు అవసరానికి ఉపయోగపడుతుంది. అంటే 5 లక్షల చిట్లీకి మనం 5 లక్షలు కట్టమండి. కట్టమమ్మా, మహా అయితే 3 లక్షలు కడతాం. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. నీ మొగుడు కళ్ళల్లో ఆనందం చూడాలనుకుంటున్నావు కదూ. ఏంటి అర్థం కాలేదా? నువ్వు చిట్టీ పాడి ఆ డబ్బుతో మీ ఆయనకి ఏదైనా బహుమతి ఇస్తే అప్పుడు మీ ఆయన కళ్ళల్లో ఆనందం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో. యావండి, మీ పేరు మీదని భాస్కర్ లాకెట్ చేయించాను. రాజ్యం, నువ్వు నిజంగా బంగారు రాజ్యం. ఏమండి, నేను చిట్టీలో చేరతాను. ఎక్కడో చేరటం ఎందుకమ్మా? మా ఊళ్ళో నేను చిట్టీల వ్యాపారమే చేస్తూ ఉంటాను. అందరూ నన్ను చిట్టీల చిట్టీ అంటారు. అయితే నేను కూడా మా ఆయన్ని అడిగి మీ దగ్గర చిట్టీల్లో చేస్తానండి. అడుగమ్మా, ఇప్పుడంటే మీ ఇద్దరే. రేపు పిల్లలు పుడితే ఖర్చు బాగా పెరుగుతుంది, డబ్బు చాలా అవసరం అవుతుంది. ఈ మాట కూడా ఇంక చెప్తాను, మమ్మల్ని ఒక మంచి గ్రూప్ లో చేర్చండి. ఎంత డబ్బు అంటే అంత కట్టేస్తాను. మా ఆయన నేను అడిగింది ఏది కాదనరు. అంటే మీ ఆయన మీ మాట ఒక్కటి విందన్నమాట. అవతల తల్లి కూతుళ్ళు కలిసి నా కొడుకు సంపాదన ఎలా మింగేస్తున్నారో చూసొస్తాను. అమ్మాయి, నీ మొగుడు కళ్ళల్లో ఆనందం మర్చిపోవాకమ్మా. ఆయన కళ్ళల్లో ఆనందం అస్సలు మిస్ అవ్వకూడదు. ఏం చేసైనా సరే ఆ చీటీలు నేను చేరతాను. ఏంటండి శ్రీవారు, ఇవాళ బాగా హుషారుగా ఉన్నారు. వాళ్ళ ఆఫీసులు అందరికి బోనస్లు ఇచ్చారే. అవునా? ఎంత ఇచ్చారు? ఎంతో ఇచ్చారులే. ఏ చెప్తే మొత్తం ఖర్చు పెట్టేస్తావా? లేదండి, ఇక నుంచి ఖర్చు ఉండదు, పొదుపే ఉంటుంది. నేను నమ్మనే, నువ్వు నడిచే షాపింగ్ కాంప్లెక్స్ ఎన్ని వేలు ఇచ్చినా ఖర్చు పెట్టేస్తావు. అబ్బే లేదండి, ఇక నుంచి లక్షలకి లక్షలు దాచుతాను. నువ్వా? లక్షలు దాయడం? నేనా? కాలేజా అన్నట్టు అడిగారంటే? జరిగే పనులు ఏమన్నా ఉంటే చెప్పు. అయితే వినండి, నిన్ను ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేసిన రోజా మేడం ఎవరే బాబు? ఆవిడ రోజా కాదండి, కన్నాంబ. కన్నాంబ? కన్నాంబ గారు ఇంకా బతికే ఉన్నారా? ఊరుకోండి, మీకు అన్ని వెటకారాలే. ఆవిడ పేరు చిట్టమ్మ, అందరూ చీటి చిట్టమ్మ అని పిలుస్తారు. దేవుడు మన కోసం పంపించిన దూత్ అండి. ఏదో ముచ్చట పడుతున్నావు కదా, చూద్దాంలే. ఏమండి, ప్లీజ్ అండి. ఏదన్నా పట్టుకుంటే దాని అంతు తెలిసేదాకా వదలవు కదా, చూద్దాంలే. మీరు చూస్తానంటే కుదరదు, కావాలంటే ఇక నుంచి ఇంట్లో పనంతా నేనే చేస్తాను. నన్ను ఇంటికి పెద్ద పని మనిషి అనుకుని నెలకి 5000 జీతం నాకు ఇచ్చేయండి. మీ కళ్ళల్లో ఆనందం నేను చూడాలి. అయినా మీరు ఇంకేం మాట్లాడద్దు, రాజ్యం చెప్పిందే ఫైనల్. నా జీతం 5000 అంతే.
నేను వెళ్ళి మీకోసం మంచి కాఫీ తెస్తానే. ఎంతమంది మొగుళ్ళకి ఇలాంటి అవకాశం వస్తుంది? పెళ్ళాన్ని పెద్దమరి మంచిగా ట్రీట్ చేయాలా? నీకోసం 5,000 అంటే 10,000 ఇచ్చైనా సరే నా కళ్ళల్లో ఆనందం కాదు, నీ కళ్ళల్లో ఏడుపు చూస్తానే. ఏంటి ఐసు బాగా హుషారుగా ఉన్నావు? రాత్రి నుండి మా మామ మానేశాడమ్మా. ఏం మానేశాడే? తాగుడు మానేశాడండి. అలా అని ఆయన గారు చెప్పారా? అవునమ్మ గారు రాత్రి నా కళ్ళు మలుపులు పెడుతూ నా మీద ఒట్టేసి మరీ చెప్పాడండి. పిత్రిమో రాత్రి వాడు అవసరం కోసం ఒట్టేసి ఉంటాడు, నువ్వు నమ్మేసి ఉంటావు, ఎప్పుడు బాధపడతావే. లేదమ్మ గారు ఈ అలా సీర కూడా కొందేస్తానన్నాడు. అయ్యో ఐసు మన ఆడోళ్ళు అంతా ఇంతే, మోరేడు మల్లెపూలకి బారేడు చీరకి ఇట్టే ఐస్ అయిపోతాం, వాళ్ళ మాటలన్నీ నమ్మేస్తాం. లేదమ్మ గారు ఇంతకు ముందు కూడా తాగనని చాలా సార్లు మానేశాడు. ఏవే కందమోహన్ దానా, మానేయడం అనేది మళ్ళీ మళ్ళీ జరగదు, మానేయడం అంటే ఒక్కసారి మానేయడం. కరెక్టే కదమ్మ గారు, నాకెందుకు తోచలేదు. ఐసు ఒక పంచేవే, మన అపార్ట్మెంట్ లో ఒక ముసలావిడ వచ్చింది తెలుసా? తెలుసండి, చీటీలు సిద్ధమని తిరుగుతుంది. ఆవిడ దగ్గర నేను చీటీలు వేయబోతున్నాను, నువ్వు కూడా వెయ్యి. అయ్య బాబాయ్ డబ్బులు ఎలా అమ్మ గారు? నేను జీతం ఇస్తున్నాను కదే, అందులోంచి కట్టు. మా మామ ఏమంటాడు ఏమమ్మ గారు? ఏహే వాడికి చెప్పకు, వాడికి సంపాదన అంతా తాగుళ్ళు ఖర్చు పెట్టడం తప్ప దాయడం తెలీదు. ఏంటి మేడం దాయడం అంటున్నారు? డబ్బులు మొత్తం చీటీలో దాచమని చెప్తున్నాను చగోడి. ఎలా మేడం? అంటే చీటీలో డబ్బులు వస్తే మంచిదంటారా మేడం? అమ్మా 1000 ఎపిసోడ్లు అత్త కోడలు సీరియల్ స్టోరీ చెప్పిన తర్వాత అత్త కొడుకు పెళ్ళో అత్తకి ఏమవుతుందో అడుగుతావా? నేను కూడా చిట్టీలో చేరుతాను మేడం, మంచి ఇల్లు కూడా కొంటాను మేడం. నీ దగ్గర డబ్బులు ఎక్కడ? సుబ్బు ఇస్తాడు మేడం. సరే అడుగు. నేను అడిగితే ఇవ్వడు మేడం, మీరు చెప్తేనే ఇస్తాడు. సరే పిలు. పదా మేడం, రమ్మన్నారు పదా పదా. ఏంటి మేడం పిలిచారంట? నేను చిట్టి కట్టినాను సుబ్బు, చగోడి కూడా అందులో చేరుతాడంట. వీడి దగ్గర డబ్బులు ఎక్కడ మేడం? ప్రస్తుతానికి నువ్వు నేను ఇచ్చే ఇంటర్జీల నుంచి మేడం. ఏ అద్దె డబ్బుల్లోంచి తీసి నాకు మా ఇంటికి గొడవ పెడదాం అనుకున్నావా? అదేం కుదరదు, నీ సొంత డబ్బులతోనే చీటీ కట్టు. అయినా చీటీలు ఇవన్నీ సేఫ్ కాదు మేడం, మీరు వేయకండి. నేనేమైనా చిన్నపిల్లని అనుకున్నావా? ఏం చేయాలో ఏం చేయకూడదో నాకు తెలుసు. అది కాదు మేడం, అది చీటీ వాడే కదా నువ్వు కూడా కడుతున్నావు. నువ్వే. సరే మేడం, ఈసారికి నేను వీడి కట్టేస్తాను, కానీ నెక్స్ట్ టైం ఎలా కడతాడు మేడం? మొదటి పూట పాల ప్యాకెట్ వేస్తా, రాత్రి పూట ఆటో నడిపిస్తానయా. నీకు ఆటో నడపడం రాదు కదరా? నేర్చుకుని మడి నడిపిస్తా, ఇలాగైనా సంపాదిస్తా. వెరీ గుడ్ చగోడి, నా శిష్యుడిగా ఆ మాత్రం ఉండాలి. నేను మీకోసం ఏమైనా చేస్తాను మేడం. సుబ్బు నువ్వు డబ్బులు రెడీ చేసుకో, ఐసు నువ్వు వెళ్ళి చీటీలు చిట్టమ్మని పిలు. అట్టగే అమ్మగారు. ఏదో బాగుపడతారని చెప్తుంటే నా మాట వినరా మేడం? ఎందుకైనా మంచిది, ఇంకొకసారి మాట్లాడదాం. మాట లేవు, మాట్లాడుకోవడం లేవు, చీటీలో చేరాల్సిందే. అవును అంతా మంచి జరుగుతుంది, ఇంకా దేని గురించి మాట్లాడదు. ఏమిటే రాజ్యం పిలిచావట? పెద్దమ్మ రండండి కూర్చోండి. అమ్మా ఫస్ట్ చీటీ నాకే వచ్చేలా చూడమ్మా. వీళ్ళెవడే చేరెత్తి మరి కాళ్ళకి నమస్కారం చేస్తున్నాడు. వదిలేదు పెద్దమ్మా, ఇంతకి విషయం ఏంటంటే మేమందరం కూడా మీ చీటీలు చేరాలనుకున్నాం. అదేలా కుదురుతుంది? అదేంటి మీరే కదా చేరొచ్చని చెప్పారు. ఓ రెండిళ్ళు ఆగండి, ఉగాదికి కొత్త చీటీలు మొదలవుతున్నాయి, అప్పుడు చేరుతుడు గాని. అప్పుడు నేనేం చేయాలండి? పొద్దున్నే టిఫిన్ చేయి, మధ్యాహ్నం భోజనం చేయి, మళ్ళీ రాత్రి కూడా అన్నం తిను. సరే ఆ తర్వాత నువ్వు మందు కొడతావో నీ పెళ్ళాన్ని కొడతావో నీ ఇష్టం. ఇంకా పెళ్లి కాలేదండి. నీకైందా? ఒక్కసారి అయిందండి. శ్రీరామచంద్ర రాజ్యం, ఈ సర్కస్ కంపెనీని ఎలా మెయింటెనెన్స్ చేస్తున్నావమ్మా? పైకి ఎదవలా కనిపిస్తారు కానీ చెకోడి చాలా మంచోడండి. అబ్బబ్బా ఐసు, నీ చీటీ సంగతి నువ్వు చూసుకో, పక్క చీటీలో ఏలట్ట మాట. అయ్యో పెద్దమ్మ, మేమిప్పుడు చీటీలో చేరాలి, దానికోసం ఏం చేయాలో చెప్పండి. కుదరదు, ఆల్రెడీ 8 నెలలు గడిచిపోయాయి, 2 నెలలు ఆగితే కొత్త చీటీ ప్రారంభిస్తాను. 2 నెలలు అది మా మేడం గారి ప్రశ్నకే భంగం. పోనీలేరా చగోడి, తప్పదన్నారుగా. ఏంటి మేడం మీరు కాంప్రమైజ్ అవుతున్నారా? నో 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 నో, కావాలంటే 8 నెలల డబ్బులు కట్టేద్దాం. అలా అయితే నాకేం అభ్యంతరం లేదు. కానీ 8 నెలల డబ్బులు ఒకేసారి కట్టాలంటే? ఏం మాట్లాడుతున్నావా, ఏం మాట్లాడుతున్నావు? మా మేడం ని తక్కువంచనేస్తున్నావా? కావాలంటే 8 నెలలే కాదు 12 నెలలు కూడా కట్టేస్తారు. ఏ మేడం కట్టలేరా? కట్టలేరా? చెప్పండి. కట్టేస్తా, రేపే కట్టేస్తా.
అమ్మా ఇచ్చే మొదటి ముద్దు పాటలిచ్చే ఆకలి చుక్క కిక్కే వేరప్ప. అచ్చి పవన్ కళ్యాణ్ లో చేసావు మామా, నువ్వు పవన్ కళ్యాణ్ కి నూపువి. గట్టిగా అనకే, పవన్ కళ్యాణ్ అభిమానులు ఇంటే తోలు ఒలిచేస్తారు. ఓ మామా, ఆయన నీకేం తక్కువ, నువ్వు సినిమా హీరోవే. నాకు ఇప్పుడు అర్థమైందే, నువ్వు రాత్రి ఏ ప్లాట్ లో పులిబాట్లు పెట్టేసి ఉంటావో. అవునా? లేదు మావా, నేను పవన్ కళ్యాణ్ లా కనిపించానంటే పీకల దాకా ఎక్కేసి ఉంటది. చెప్పు ఏ ప్రాణ తాగావో. ఈ పరాజకాలు మావా, నేను చీటీ వేద్దాం అనుకుంటున్నాను. కట్టుకో, 1000 2000 కావాలంటే అమ్మగారిని అడుగు. చీటీ తొందరగా పడేసా, డబ్బులు తీసుకొచ్చేసే. 1000 2000 కాదు మావా, 8 నెలలు కలిపి 40,000 కట్టాలి. చీప్లు ఇక్కడ తాగే వాళ్ళు రాజపాటగా ఆశపడకూడదు. ఇలాంటి పనులు చేసి నా కొంప ముంచుకో. అది కాదు మావా, మాటలు ఇప్పుడు నేను ఎరుస్తా ఉంటే ఎక్స్ట్రా సోర్స్ చెప్పుకో, నేను పోయి మంది తెచ్చుకోవాలి. నువ్వెన్ని మాటలు చెప్పినా గానీ నేను చీటీ కట్టడం మాను. నీ కళ్ళలో ఆనందం నేను చూడాలి. ఏమండి ఫ్రెష్ అయ్యి వచ్చారుగా, కాఫీ తీసుకోండి. ఏం కావాలి రాజ్యం? నాకేం వద్దండి, ఏదో మీ కళ్ళల్లో ఆనందం చూడాలని నా తాపత్రయం. నువ్వు తిండి వేషాలు వేయకుండా ఉంటే నా కళ్ళల్లోనే ఆనందం కాదే, నా ఒళ్ళంతా ఆనందంగానే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఒళ్ళు పులకరించిపోతుంటది. అసలు విషయం ఏంటి? అసలు ఏం జరిగిందంటే, చీటీలు వేయడానికి ఇంకో 2 నెలలు ఆగమని ఆ చీటీలు చిట్టమ్మ చెప్పింది. అంతే కదా, 2 నెలలు ఆగు, దాంట్లో పోయేదేముంది? గడిచిన 8 నెలల డబ్బులు మనం కట్టేస్తే సరిపోతుందంటండి. పరమశివుణ్ణి విషం తాగమని ఆ పార్వతీదేవి కూడా ఇంత కూల్గా చెప్పుండదే. ఊరుకోండి మీరు మరీను. నువ్వు మరీ తెంగడదాని రాజ్యం. చీటీల్లో అంత డబ్బు ఎవరు ఒకేసారి పెట్టరే. అంటే నా తెలివితేటలు లేదనుకున్నారా? అభిషేకంలో శిరీష తెలివి, అత్తారింటికి దారేదిలో కృష్ణవేణి సమయస్ఫూర్తి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో చిన్న రోజీ సాహసం, ఆడదే ఆధారంలో అమృత ఓర్పు, సావిత్రిలో సావిత్రి చురుకుతనం, స్వాతి చినుకుల్లో స్వాతి తెలివితేటలు, అన్నీ ఈ రాజ్యంలో ఉన్నాయి. ఎనీ డౌట్స్? నువ్వు అంతమందిని వెనకేసుకొచ్చిన తర్వాత ఇంకా నాకు డౌట్లే ఉంటాయే. అలాగే కానీ ఇంకా ఉందండి. ఇది ఏమన్నా సీరియల్ అంటే ఇంకా ఉంది అంటున్నావు? బయట చూడండి, ఈటీవీ ప్లస్ ఆడిషన్స్ కోసం వచ్చిన ఆర్టిస్టుల వాళ్ళందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు. మాటని పిల్లలు పుడతారుగా. ఏంట్రా దాన్ని కొక్కుతున్నావు? అబ్బే, ఈవిడకి పిల్లలు పుడతలేదా సార్? బాధపడుతుంటే ధైర్యం చెప్తున్నా. పుట్టుదేవి గారు అన్ని అడిషన్ వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నువ్వుకోవే. ఏమండి, వీళ్ళిద్దరిని కూడా చీటీలో చేరమని నేను చెప్పాను. అయితే నేను చెప్తాను, చేరండ్రా. మేడం గారు చెప్పగానే చీటీ కట్టడానికి డిసైడ్ అయ్యాను సార్. కానీ ఏంట్రా? డబ్బులు సార్, డబ్బులు కావాలి కదా. డబ్బులా? పెట్రోల్ లేకుండా కారు ఎలా నడుస్తుంది సార్? అలానే ఇది అయ్యగారు కారు అర్థంలో చూసేసానండి. నువ్వేంటే పై వాటర్లో పనికి వెళ్ళకుండా ఇక్కడ ఉండిపోయినావు. అది చీటీల్లో చేరతానంటుందిరా. వద్దని చెప్పిన నాయగారు, ఏదో చిన్న చీటీ వెళ్ళగా ఇది పెద్ద చీటీ వేస్తానంటుంది. చిన్న బామ్నైనా పెద్ద కర్రతో కొట్టాలరా కర్రడా. ఒరే పొడపమ్మ, నువ్వు మాట్లాడుకో, నీ వెళ్ళి అది సగం జరిగిపోతా ఉంది. నేను చెడగొడుతున్నానా? నేను అడిగింది అది కాదు. దాని చేత రకరకాల వేషాలు వేస్తున్నావు. దీంతో నేను వేషాలు వేయడమేట్రా? ఇదే రకరకాల వేషాలు వేస్తుంది. చూసావా ఎంత అమాయకంగా నటిస్తుందో, అదే నటించేసి అదే అవార్డు తెచ్చేసుకుంటుంది. రాజ్యం ఇంకా దేని కట్టారని సార్? డబ్బుల కోసం. చెబుడి ఆ మెడలో పొక్క చైన్ వేసుకున్నట్టు అంత నవ్వు చైన్ వేసుకున్నావు. అది తాకట్టు పెట్టావనుకో 8 నెలలేంటి, 18 నెలలకు సరిపడా డబ్బులు వస్తాయి. ఇది మా తాత గుండు సార్. చీటీ వాడా గిడిపిద్దు గాని అప్పుడు ఇంకా ఎంత దొడ్డు చేయించి చేపించుకోవచ్చు. అప్పుడు మీ తాత ఆత్మ డబుల్ శాంతి వస్తుంది. మీరు చెప్పారు కాబట్టి దీన్ని ఇప్పుడే షెడ్ పంపించేస్తా. అయ్యగారు మన ఆ సంగతి, నువ్వు పనిచేసే అడ్వాన్స్ తీసుకో. అడ్వాన్స్ అయితే తర్వాత కష్టమే అయ్యగారు. లేదులేరా, చేస్తుంది మంచి పనే కదా. సరేనండి, మీరు చెప్పారుగా. నువ్వేం కంగారు పడకు, మీ అందరి బాధ్యత నాది. అమ్మయ్యా, అయితే ఇప్పుడు మనందరం చీటీలో చేరిపోతున్నావు. కమాన్ రాజ్యం కే ఫౌజియో షురూ కరో. ఈ రోజు నుంచి మనందరి జీవితాలు బాగుపడబోతున్నాయి. అవును మేడం, మీ దయ వల్ల నా జీవితం కూడా బాగుపడిపోతుంది. రాజ్యాన్ని నమ్మి చెడిన వాళ్ళు ఎవరూ లేరు చగోడి. మర్రి చెట్టు కింద మొక్కల నేను కూడా మీ నీడలో బతికేస్తాను మేడం. ఎదవా, మర్రి చెట్టు కింద ఏ మొక్క మొలవదురా. ఓ అలానా, మరి ఏం చెప్పాలి? ఏదో ఒకట్లే, మేడం దయ వల్ల నువ్వు బాగుపడ్డావని మా అందరికి అర్థమైందిలే. ఏమిటరా ఏదో ఎదుగు బొదుగు అనుకుంటున్నారు? పెద్దమ్మ, చీటీకి కట్టాల్సిన డబ్బులన్నీ తెచ్చావు, ఇదిగోండి. ఏమో ఇదిగో, చేయి తాగడ పెట్టి మరీ తెచ్చా.
ఫస్ట్ చిటి నాకే పడాలా. ఈ రోజుతో మీ జాతకాలు మారిపోతాయి, సుఖ సంతోషాలు మీ ఇంట్లో తిష్టవేస్తాయి. ఒరే సుధీరు, ఆ నాలుగు ఎకరాలు చేపల చెరువు తీసేసుకో నేను చెప్తున్నాగా. రాజు, ఈ ముడత మొహం నీకు ఎక్కడ దొరికాడు? వాడి సంగతి పక్కకు పెట్టండి, డబ్బులు ఇచ్చాం కదా, రసీదు ఏమైనా ఇస్తారా? యావ్ ఏమనుకుంటున్నావు నా గురించి? చిట్టమ్మ రసీదులు గిసీదులు ఇవ్వదు, నోటి మాటే. ఇదిగా మీకంత అనుమానం ఉంటే మీ డబ్బులు మీరు తీసేస్తాను. అతని మాటలేం పట్టించుకోదు పెద్దమ్మా. అది కాదు మేడం, డబ్బులు కదా, రసీదు ఏమైనా డబ్బులు ఇచ్చేసా గప్పు వెళ్ళు. ఈ డబ్బులు వీడివాలో పెట్టి అదేదో ముద్ద పడేస్తుందిగా, తినొస్తా. ఏమండి మీ మెళ్ళలో చీలికి ఎంత బంగారం పడుతుంది? నా డబ్బులతో అయితే 100 గ్రాములు అయిపోతుంది, నీ డబ్బులతో అయితే 1 కిలో పడుతుంది. మీ చేతికి బ్రేస్లెట్ కి ఎంత బంగారం పడుతుంది? నా డబ్బులతో అయితే 100 గ్రాములు అయిపోతుంది, నీ డబ్బులతో అయితే 1 కిలో పడుతుంది. సరే, ఉంగరంత అయితే ఎంత గోల్డ్ పడుతుంది? నా డబ్బులతో తక్కువ డబ్బులు చెప్పండి. 5 గ్రాములు అయిపోతున్నావునే. 5 గ్రాములా? కొత్త సీరియల్స్ స్టార్ట్ అవ్వట్లేదా? నా ఒంటికి చేయించే బంగారం మీద పడ్డావు. లేదండి, ఆ పాత సీరియల్స్ వస్తున్నాయి. వీడి పాకం అలాగా అదే సీరియల్స్ ఎంతకాలం సాగరిస్తారా బాబా? అదంతేనండి, సాగతీయని సీరియల్ ఐటమ్ సాంగ్ లేని సినిమా హిట్ అయినట్టు చరిత్రలోనే లేదు. నీకు కూడా సినిమా డైలాగులు వచ్చేస్తున్నాయే. ఆవాస దోషం అండి, ఈ చగోడి ఐసు వీళ్ళందరూ పంచి డైలాగులు వేస్తుంటే నాకు కూడా అలవాటైపోయింది. అమ్మగారు అమ్మగారు, దీనికి 100 ఏళ్ళు ఐషు. అమ్మగారు 100 ఏళ్ళు నిండిపోయాయండి. అదేంటే నీకు పాతికేళ్ళు అన్నావు కదా. అయ్యో నా కదే గారు, ఏం జరిగిందో సరిగ్గా చెప్పవే మొద్దు పోందానా? సీటీ సిట్టమ్మా చెయ్యి పర్మిషన్ అందండి. ఆవిడకి ఇంకా కార్తీక మాసం అయిపోయినట్టు తెలియదేమో. అది కదే గారు, ఆ సీటీ సిట్టమ్మా కుండాగిపోయి చచ్చిపోయింది అయ్య గారు. ఏంటే నువ్వు అనేది? సీటీ సిట్టమ్మా చచ్చిపోయిందండి. అది కాదండి, నాకు తెలిసే నీ మనసు వెన్న. ఒకటి తిన్నగా ఆలోచించు, మనం డబ్బులు ఇచ్చిన తర్వాత ఆవిడ పోయింటే ప్రాబ్లం అయింది. ప్రాబ్లం అయిందండి. ఏమైంది? ఆల్రెడీ ఇవాళ పొద్దునే డబ్బులు ఇచ్చేసామండి. ఆడబాబాలాగా చెయ్యొచ్చు, సింగులాసంగా అవుతుంది. నిజంగా పోయినట్టవా? మీరు ఊరుకోండి, ముందు డబ్బుల విషయం అడగండి. ఉండబోయే ఇది టైం కాదు. చిట్టమ్మ గారు లేవండి, ఇంకెక్కడ లేస్తుందండి? నవ్వుతూ చచ్చిపోయింది మహానుభావురాలు. ఇంతకు ముందే మా దగ్గరికి వచ్చారండి, ఇంతట్లోనే ఇలా. మన డబ్బుల గురించి అడగండి. చిట్టమ్మ గారు లేవండి, లేచి మాట్లాడండి. ఇదేంత ఓవరాక్షన్ చేస్తే చగుడి గడు మెళ్ళో చేయనమ్మి మరీ డబ్బులు కట్టాడు, వాడి పరిస్థితి ఏమిటో. మీరంతా ఎంత మంచి వాళ్ళండి, మా అమ్మ కోసం నేను కూడా ఇంతగా ఏడవలేదు. నా ఏడుపు దానికోసం కాదయ్యా, మా తాత కుక్క గొలుసు లాంటి బంగారు గొలుసు ఇంత దొడ్డు నా మెళ్ళో వేశాడయ్యా. అది తాకట్టు పెట్టి మరీ ఆ పైసలు ఈ చీటి కట్టానయ్యా. పని చేసే ఇళ్లలో అడ్వాన్స్ తీసుకొని ఈవిడికి ఇచ్చాను, ఇప్పుడు నా మొగుడికి ఏం సమాధానం చెప్పాలరా దేవుడా. ఏంటండి మీరు అనేది? అవునండి, చీటి డబ్బులు ఎంతో కష్టపడి కట్టాం, అది కూడా 1 నెల కాదు, 8 నెలల డబ్బులు ఒకేసారి కట్టాం. ఇప్పుడు? ఇంతకు ముందేనండి, అవి దాచి అన్నం తినేసి వస్తానని చెప్పారండి. ఇంతట్లోనే ఇలా. ఏమే
అమ్మ నీకు ఆ డబ్బిచ్చిందా? లేదండి, ఇవ్వలేదు. ఇవ్వలేదా? మరి ఆ డబ్బేం చేసింది? ఏమైనా చెయ్యడానికి వీళ్ళిచ్చుంటే కదా. అంటే మేము అబద్ధం ఆడుతున్నామా? పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. ఇదేమైనా చేపల మార్కెట్? ఎండువి పచ్చివి అంటానికి చూడండి, వీళ్ళెంత కన్నింగా మాట్లాడుతున్నారు. చనిపోయిన వ్యక్తి దగ్గరికి వచ్చి నాకు అర్థమైందే, డబ్బులు ఇచ్చామని డ్రామాలాడి డబ్బులు తూపోయే బ్యాచ్ వీళ్ళు. హలో, మర్యాదగా మాట్లాడండి. ఆయన ఎవరో మీకు తెలుసా? పోలీస్ రిపోర్ట్ ఇస్తే వాళ్ళే చెప్తారు. ఏంటి నువ్వు ఇచ్చేది? మన టైం బాగున్నప్పుడు ఏమన్నా వేస్ట్. అది కాదండి మన డబ్బు, రాజ్యం. నన్నెందుకు తీసుకొచ్చారు సార్? అదే ఉంటే పోయిన కొలుసుకున్న ప్రాణాలు వస్తాయంటారు ఊరిక. మేడం, ఇంత జరుగుతున్నా మీరేం మాట్లాడతలేరేంటి? మధ్యలో నన్నెందుకు బుక్ చేస్తారా? నేనే చెప్పాను కర్మ. అందరినీ అడిగి మరీ డబ్బులు తెచ్చానండి. ఇప్పుడు ఈ విషయం మా మామకి తెలిస్తే నన్ను చంపేస్తాడు అయ్యగారు. కంగారు పడకే, ఆ డబ్బు నేను వస్తాను. హెల్లో సార్, మా తాత గొలుసు సార్. నీ మాట విని అది తాకట్టు పెట్టాలి సార్. అది లేకపోతే మా తాత ఆత్మ ఘోషిస్తుంది సార్. మీ తాత శాంతించినా నువ్వు శాంతించేలా లేవు. నువ్వే నన్ను దెయ్యంలో పట్టుకుని పెట్టించేలా ఉన్నావు. నువ్వు తెలుసు, నేను వదిలిపిస్తాను. సుబ్బు, నీ డబ్బులు పరిస్థితి ఏంటి? పర్లేదు సార్, ముందాల సర్ది పెట్టండి సార్. ఉండవా బాబు, నీ మొహాటం మొహం వేసుకుని నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నావు. నువ్వు కూడా వెళ్ళు. దేవుడా, ఎక్కడైనా మొగుడు తాగి తందనాలాడి పెళ్ళాం జీవితాన్ని బలి చేసుకుంటాడు. నువ్వేంటయ్యా ఇలాంటి పెళ్ళాన్ని ఇచ్చి నా జీవితాన్ని బలి చేసావు?